హనీ ట్రాప్ ఒక వ్యక్తితో రొమాంటిక్ లేదా సెక్స్యువల్ రిలేషన్ పెట్టుకోవడం ద్వారా అవసరమైన ఇన్ఫర్మేషన్ రాబట్టడాన్ని హనీ ట్రాప్ అంటారు అయితే ప్రస్తుతం నడుస్తున్నది ఏంది అంటే కుర్రాలతో ఫస్ట్ మాటలు ఆ తర్వాత ముచ్చట్లు ఇక ఆ తర్వాత మెల్లిగా ముగ్గులోకి దింపటం ఫిజికల్ రిలేషన్షిప్ లోకి తీసుకురావటం దోచేయటం వంటి ట్రెండ్ నడుస్తుంది ఇక ఇప్పుడు చెప్పబోయేది పూర్తిగా డిఫరెంట్ ఆమెకి కుర్రాళ్ళొద్దు ముసలాళ్ళంటేనే మోజు ఇంకా రిటైర్ అయిన ముసలాళ్ళే ఆమె టార్గెట్ పలు పేర్లు అనేక రకాలుగా ఇంట్లోకి దూరడం తన అందంతో 60 ఏళ్ల వృత్తుల్ని కూడా మంత్రముగ్ధుల్ని చేయటం బెడ్పై వారితో శృంగారంలో రెచ్చిపోయి అలా 300 మంది వృద్ధ శృంగార పురుషుల్ని మోసం చేసిన ఒక కిలాడీ లేడీ గురించి నమ్మలేని నిజాలి వీడియోలో తెలుసుకుందాం కేరళలోని వెల్లనాడు గ్రామంలో 60 ఏళ్ల శంకరన్ అనే ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు ఈయనకి మంచాన పడ్డ తల్లి వికలాంగురాలైన ఒక కూతురు ఉన్నారు అయితే అతని భార్య చనిపోవడంతో తల్లి కూతుర్ల బాగోగుల నుంచి ఇంటి పనుల వరకు శంకరనే చూసుకునేవాడు ఇక వయసు పైబడ్డంతో ఇంటి పనులు చేయడం ఇబ్బందికరంగా మారింది శంకరన్కి వికలాంగురాలైన తన కూతుర్ని బాత్రూంకి తీసుకెళ్లేందుకు మరింత ఇబ్బంది పడేవాడు శంకరన్ దాంతో తన మిత్రుడైన మోహన్ని కలిసి ఇంట్లో వంట పని ఇంటి పని తన కూతుర్ని చూసుకోవడానికి ఎవరైనా పని మనిషి ఉంటే చూపెట్టమన్నాడు అలా వన్ ఫైన్ డే శంకరన్ ఇంటి కాలింగ్ బెల్ మోగింది శంకరన్ వెళ్లి తలుపులు తీసి చూడగానే ఎదురుగా పిటపిట్లాడే అందంతో ఒక కిలాడి దర్శనమిచ్చింది చూస్తే మనిషిలాగా లేదు ఎవరి అందాల రాశి అన్నంటూ శంకరన్ కరువులో ఉన్న కామాంధుడిలాగా ఆమె అందాన్ని చూస్తూ ఊహల్లో తేలిపోయాడు ఇక ఆమె అందంగా నవ్వుతూ నమస్తే సార్ నా పేరు దుర్గా మోహన్ సార్ పని కోసం పంపించారని అనగానే శంకరన్ ఆమెను ఇంట్లోకి పిలిపించి తలుపేసి ఇంటి పనులన్నీ తెలియజేశాడు శంకరన్ చెప్పినటువంటి అన్ని విషయాలకి ఊకొట్టి ఇంట్లో తన కూతుర్ని జోకొట్టి చాటుగా శంకరన్ని కన్నుకొట్టిందే ఇక దాంతో వయసు మరిచిపోయిన శంకరన్ ఆమె వయ్యారాల వలలో చిక్కుకున్నాడు మొదటిగా ప్రేమగా భోజనం పెట్టేది ఆ తర్వాత బెడ్రూమ్లో ముద్దు పెట్టి ముసలాడిని మురిపించేది దుర్గా ఇక భార్య లేక మొద్దుబారిన శంకరన్ మగతనాన్ని ఆమె స్పర్శతో పదును పెట్టిందే అంతే తర్వాత ఆమె కష్టాలు అవసరాలు చెప్పి మెల్లగా డబ్బులాగడం ప్రారంభించిందే అలా శంకరన్ దగ్గర లక్షల్లాగేసుకుంది ఇక కాటికి వెళ్లాల్సిన టైంలో ఈ కసక్కుతో చీకటి యుద్ధం చేయటానికి షష్టి పూర్తి వయసులో మళ్ళీ పెళ్లికి సిద్ధమయ్యాడు శంకరన్ ఈ విషయాన్ని దుర్గా కూడా చెప్పాడు దుర్గా నువ్వుని ఆధార్ కార్డు ఇవ్వు మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం తర్వాత బెడ్రూమ్లో కామంతో రెచ్చిపోదామంటూ చెప్పాడు శంకరన్ అరే నా ఆధార్ కార్డు నాతో తెచ్చుకోవడం మర్చిపోయా మా ఇంటికి వెళ్ళి తెస్తా అని చెప్పి ఆ రోజు పగలంతా ఇంటి పని చేసి రా శంకరన్ వంటి పని చేసి ముద్దుల మైకంతో అతన్ని పడుకోబెట్టి బ్యాగులు నగలు సర్దుకొని అక్కడి నుంచి పరారైంది ఉదయాన్నే నిద్రలేచిన శంకరానికి తన బ్యూటీ కనపడపోయేసరికి ఆధార్ కార్డు తేవటానికి ఇంటికెళ్ళి ఉంటుంది అని అనుకుని తనతో పెళ్ళైనట్టుగా డ్రీమ్ సాంగ్స్ వేసుకుని ఆ రోజంతా దుర్గ కోసం వెయిట్ చేశాడు ఇక మరుసటి రోజు బీపీ టాబ్లెట్లు వేసుకుని గేట్ దగ్గర వాచ్మెన్ లాగా మారి పగడిగాపులు కాశాడు 5 రోజులైనా దుర్గ రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది వారం పాటు దుర్గా కోసం వెయిట్ చేసి విసిగిపోయిన శంకర్కి దుర్గా చేసిన మోసం తెలిసింది ఇంట్లో లాకర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ నగలు లేకపోవడంతో కంగారు పడిపోయి పోలీసులకి దుర్గపై కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు అక్కడ శంకరన్ కంప్లైంట్ తీసుకున్న సీఐ ఆ కేసు చూసి తలపట్టుకున్నాడు ఎందుకంటే ఆ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ దగ్గర కూడా దుర్గా 100,000 రూపాయలు తీసుకుని మకాం మార్చిందని ఇది కిలాడి అని ఆయన ఆమె పేరు దుర్గా కాదని అశ్వతి అని శంకరన్కి చెప్పాడు సీఐ దాంతో షాక్ తిన శంకరన్ నేనంటే ముసలోన్ని మోసపోయారంటే అర్థం ఉంది పోలీస్ అయ్యుండి మీరెలా మోసపోయారు అని అరిచాడు దాంతో కోప్పడ్డ ఎస్ఐ కాటికి వెళ్లాల్సిన వయసులో నీకు పెళ్ళేంటయ్యా వెళ్ళు ఆమె దొరికినప్పుడు చెప్తామని చెప్పి పంపించి వేశాడు దాంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సీఐ తన హైయర్ అఫీషియల్స్కి ఆమె గురించి ఇన్ఫామ్ చేసి ఆమెను త్వరగా పట్టుకోపోతే చాలామంది ముస్లిం వాళ్ళకి ప్రమాదం ఉందని రిపోర్ట్ ఇచ్చాడు దాంతో ఆ న్యూస్ని సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ కూడా చేశారు ఇక అది చూసిన అశ్వతి రిచ్గా ఉంటుందని కొల్లం నుంచి కొచ్చికి మకాం మార్చింది కొత్త పేరుతో ఒక ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ముసలోళ్ళ వేట కొనసాగించింది ఆ వేటలో రిటైర్ అయినటువంటి ఒక ఆర్టీఓ ఆఫీసర్ తగిలాడు నాకు ఒక పనుంది అది మీరే చేసి పెట్టాలి అంటూ పర్సనల్గా వెళ్ళి కలిసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నైట్ ప్రైవేట్ పార్టీకి రమ్మంది ఇక ఆమె మందమైన అందానికి మత్తెక్కిపోయిన ఆఫీసర్ ఆ పార్టీ ఏదో నా ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టుకుందామా అని చెప్పాడు అలా 3 రోజులు వరుసగా అక్కడ పార్టీ జరిగింది నైట్ అంతా శృంగార కామ విహారం చేసింది అయితే 3 రోజులు గడిచాక అశ్వతి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది డబ్బులు అవసరమంటూ నాటకం ఆడి అతని దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు ఇలాగి దొరకకుండా పరారైంది అలా
ఐదేళ్లలో 300 మంది ముసలివాళ్ళని తన వయ్యారాల వలలో బంధించి శృంగారంతో ఊపిరాడకుండా చేసి కోట్లు సంపాదించింది. ఇలాగే ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఒక కుర్రాడిని లిఫ్ట్ అడిగింది. ఇద్దరు బండ్లు వెళ్తూ ఉండగా కుర్రాడికి స్పర్శ అది టచ్ ఇచ్చింది. అంతే, ఆ ఒక్క టచ్తో పిచ్చెక్కిపోయాడు. ఆమెను తీసుకొని ఓయ రూమ్కి వెళ్ళిపోయాడు. దానితో ఆ రోజంతా శృంగారంలో మునిగిపోయాడు. ఇక మరుసటి రోజు ఇద్దరు కూడా అక్కడ చేసిన తప్పు పనులన్నీ స్నానంతో కడిగేసుకుని పవిత్రంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు రాత్రి ఆ కుర్రాడు ఓయోలో చేసిన కామదాడిని ఒక మినీ మూవీగా చేసి ఆ కుర్రాడికి వాట్సాప్ చేసి 2 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేసింది. భార్యకి తెలిస్తే పరువు పోతుంది. 1 లక్ష రూపాయలు దాకా ఎలాగోలా సర్ది అశ్వతికి పంపించి ఆ వీడియోను డిలీట్ చేయించుకున్నాడు. అయితే మళ్ళీ ఒక వారం తర్వాత ఇంకో వీడియో పెట్టి మళ్ళీ 1 లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని బాధపడ్డాడు ఆ కుర్రాడు. ఇక ఫ్రెండ్ ధైర్యం చేసి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దాంతో అప్పటికే అశ్వతి కోసం గాలిస్తున్న పోలీసులకి లడ్డు దొరికినట్టయింది. డబ్బులు ఇస్తాను, లాడ్జ్కి రమ్మని చెప్పి డబ్బుల్ని ఫోటో తీసి అశ్వతికి మెసేజ్ చేయమని ఆ కుర్రాడికి పోలీసులు చెప్పడంతో ఆ కుర్రాడిని కలవటానికి అశ్వతి లాడ్జ్కి వచ్చింది. ఇక అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు ఆమెను బలవేసి పట్టుకున్నారు. కేసు బుక్ చేసి బొక్కలో వేశారు. అయితే కొన్నాళ్ళకి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన అశ్వతిపై మళ్ళీ 40 మంది అలాంటి బాధితులే కేసు పెట్టడంతో ఇప్పుడు వాయిదాలతో కోర్టుల చుట్టూ తిరుగుతోంది అశ్వతి. ఇక ఏమి చేతిలో మోసపోయిన వారిలో 90% ముసలివాళ్లే. ముసలివారిని మోసం చేస్తే వాళ్ళు తిరిగి కొట్టలేరు, పరువు పోతుందని బయటికి చెప్పుకోలేరు. కాబట్టి ముసలివాళ్ళని టార్గెట్ చేసేది ఈ కిలాడి అశ్వతి. మరి ఇలాంటి కిలాడి లేడీ గురించి మోసపోయినా అలాంటి ముసలివాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.